తను కరళగన్న సినిమా కోసం తన మొదటి సినిమాకి ఆయనే రైటర్ గా డైరెక్టర్ గా హీరోగా కూడా బాధ్యతలు తీసుకున్నారు సో ఒక నార్మల్ గా ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని వ్యక్తి ఇన్ని బాధ్యతలు ఎలా మోసారా అనే డౌట్ మీకు కూడా కలిగి ఉండొచ్చు నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి సో ఆయన్ని అడిగి ఆకాశ వీధుల్లో సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చాలా అంటే టీజర్ మొన్నే రిలీజ్ అయ్యింది మిలియన్ వ్యూస్ దాటింది మంచి టాక్ కూడా నడుస్తుంది సో సినిమా కూడా అంతే సక్సెస్ అవ్వాలని డెఫినెట్ గా అందరం కోరుకుంటున్నాం ఆ టీం నుంచి మీకు బెస్ట్ విషెస్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ గౌతమ్ గారు సినిమా విషయాలు మాట్లాడుకునే ముందు మీ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మా ప్రేక్షకుల కోసం చెప్పండి అంటే యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఐ హావ్ దిస్ ప్యాషన్ ఆఫ్ అంటే డైరెక్షన్ చేయాలి యాక్టింగ్ చేయాలి అని ఉండేది కానీ ఫస్ట్ నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసరికి ఐ కంప్లీటెడ్ మై ఎంబీబీఎస్ అండ్ దెన్ ఐ కేమ్ బ్యాక్ దాని తర్వాత ఒక ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నేను కూర్చొని నేను వేరే ఫిల్మ్స్కి ట్రయల్స్ చేస్తూ అండ్ ఎట్ ది సేమ్ టైం ఆడిషన్స్ ఇస్తూ అలా చేస్తూ నేను ఈ స్క్రిప్ట్ రాసుకున్నాను అండ్ డైరెక్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ థాట్ ఏంటంటే వేరే యాక్టర్ని పెట్టి డైరెక్ట్ చేద్దామని అనుకున్నా నేను నాకు యాక్టింగ్ చేయాలని ఉండేది కానీ నేను వేరే వాళ్ళ డైరెక్షన్లో నేను యాక్ట్ చేద్దాం అండ్ నా డైరెక్షన్లో వేరే యాక్టర్స్ని తీసుకొని చేద్దామని ఆ థాట్లో తిరుగుతున్నప్పుడు మల్టిపుల్ పీపుల్ నా డైరెక్షన్ స్కిల్స్ కంటే ఎక్కువ యాక్టింగ్ని నమ్మేవాళ్ళు అన్నట్టు ఎక్కువ ఎందుకంటే డైరెక్షన్ అనేది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మనం చేసే వరకు అతనికి అర్థం కదంటే అతను ఎలా డీల్ చేయగలుగుతాడు ప్రాజెక్ట్ అండ్ స్టోరీని ఎలా డీల్ చేయగలుగుతాడు అని చెప్పేసి బట్ యాక్టింగ్ వచ్చేసరికి అంటే మోస్ట్లీ పీపుల్ గో విత్ ది లుక్స్ కానీ అంటే ది వే ఆఫ్ టాకింగ్ నేను వాళ్ళకి ఏదైనా చేసి చూపించమంటే అక్కడ ఏదో ఫ్యూ థింగ్స్ నేను అంటే యాక్టింగ్లో చేసి చూపించేవాడిని సో యాక్టింగ్ మీద చాలామంది కాన్ఫిడెన్స్ ఉండింది స్టార్టింగ్ నుంచి అంటే నా సర్కిల్లో కానీ నేను కలిసిన వాళ్ళకి కానీ డైరెక్షన్ వాళ్ళకి అంత తెలియదు సో వాళ్ళు ఏం ఐడియా ఇచ్చారంటే నువ్వే యాక్ట్ చేయి దీంట్లో ఇంకా కావాలంటే వేరే డైరెక్టర్ని పెట్టుకొని యాక్ట్ చేయి నువ్వు కావాలంటే అని చెప్పేసి అన్నప్పుడు నేను కొంచెం డైరెక్టర్స్ కోసం వాళ్ళ కోసం కూడా కొత్త ఆబ్వియస్లీ మనకి ఇప్పుడు ఒక ఫస్ట్ ఫిల్మ్ నాకున్న సర్కిల్లో ఒక కొత్త తన్ని తీసుకుందామని చెప్పేసి నేను కొంచెంమందిని ఇట్లా చూశాను బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను ఒక చాలా ఇంటెన్స్ సబ్జెక్ట్ ఇది ఒక నార్మల్ ఏదో బాయ్ గర్ల్ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఆ టైప్ కాకుండా ఒక ఎక్స్ట్రీమ్లీ ఇంటెన్స్ స్టోరీ అన్నట్టు అంటే ఒక క్యారెక్టర్స్ జర్నీ సిద్ధు అనే పర్సన్ మీరు టీజర్లో చూస్తుంటే మీరు అండ్ ఐఏయో అని ఒక సాంగ్ రిలీజ్ అయింది సిడ్ శ్రీరామ్ సాంగ్ సో రెండిటికి ఎక్స్ట్రీమ్లీ అంటే బాడీ నుంచి బాడీ లాంగ్వేజ్ నుంచి లుక్ నుంచి ఎక్స్ట్రీమ్లీ ఒక వేరియేషన్ ఉంటుంది ఎప్పుడైనా ఆబ్వియస్లీ డైరెక్షనే కష్టం యాక్టింగ్ అనేది ఒక సింగిల్ క్రాఫ్ట్ డైరెక్షన్ అనేది 24 క్రాఫ్ట్స్ కలుపుకుంటే డైరెక్షన్ అనేది సో డైరెక్షన్ ఈజ్ మోర్ ఆఫ్ ఏ రెస్పాన్సిబిలిటీ అంటే ఒక వర్క్ కన్నా అది ఒక రెస్పాన్సిబిలిటీ అంటే ఒక మంచి టీం ఉంది వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తున్నారు సో అలా ఉంటే నీకు డైరెక్షన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది కానీ యాక్టింగ్ అనేది నాకు తెలిసి ఈజీ కంటే ఇట్స్ ఎ ట్రిక్కీ జాబ్ అంటే కొంచెంమంది ఒక్క రోజులో నేర్చుకోవచ్చు యాక్టింగ్ కొంతమందికి 100 సంవత్సరాలు పట్టినా కూడా యాక్టింగ్ రాదన్నట్టు ఎందుకంటే అది ఒక లోపల నుంచి మనకు ఒక ఇన్బిల్ట్ ఎమోషనల్ కనెక్ట్ అయి ఉండాలి మనము కొన్ని థింగ్స్కి కొన్ని చూసి లైఫ్లో కొన్ని చూసిన సిచ్యువేషన్స్ అయి ఉండాలి సో మనం ఎమోషనల్ పర్సన్ అయి ఉంటే చాలా ఈజీగా యాక్ట్ చేయగలుగుతామని చెప్పేసి నేను నమ్ముతాను సో అండ్ షీ హాజ్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్ అంటే ఎందుకంటే తన సైడ్ని కూడా మనం ఇప్పటి వరకు మూవీస్లో లైక్ రంగస్థలం అండ్ ఫ్యూ అదర్ మూవీస్ బ్రాండ్ బాబు అలాంటివి చూసాం తనవి కానీ దీంట్లో ఉన్నంత ఫుల్ ప్లెజ్డ్ తనకి ఒక ఇంటెన్స్ రోల్ అండ్ యూ విల్ సీ ఏ 2.0 ఆఫ్ పూజితా పొన్నాడా ఇన్ దిస్ మూవీ చెప్పారండి అసలు మన తెలుగు హీరోయిన్స్ అందంగా ఉండరు అని అసలు పూజితా పొన్నాడని చూసి అసలు అస్సలు అనిపించడం తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని కూడా నాకు అనిపిస్తుంది నిజంగా ఇది కెమెరా ఉంటుంది ఉన్నదని చెప్పడం కాదు నిజంగా చాలా బాగుంది ఆవిడ పూజితా గారు అసలు ఈ సినిమా ఒప్పుకోవడానికి రీజన్స్ ఏంటి ఓకే సో దిస్ చెప్పేనా సో ఈ మూవీ నాకు యాక్చువల్లీ 2019లో వచ్చిందనమాట ఒకరోజు కాల్ చేశారు రండి ఒకసారి కథ వినండి అని నేను వెళ్ళాను విన్నాను అండ్ ఇమీడియట్లీ ఐ వాజ్ లైక్ ఓకే మేబీ ఇది నాకు కాదేమో అనిపించింది దట్ వాస్ మై ఫస్ట్ థాట్ ఎందుకంటే ఫస్ట్లీ తను డాక్టర్ ఎంబీబీఎస్ ఫినిషర్స్ వచ్చాడు ఐఎమ్ లైక్ డాక్టర్ సినిమా తీయడం ఏంటి అండ్ సినిమా తీసి దాంట్లో యాక్ట్ చేయడం ఏంటి నాకు అంత కాన్ఫిడెన్స్ కాకుండా హీ లుక్ సో యంగ్ అనమాట లైక్ సమ్ రియలీ యంగ్ గై కమింగ్ అండ్ టెలింగ్ యూ స్టోరీ సో నాకు అంటే ఆ స్టోరీ చాలా బాగుండింది నాకు బాగా నచ్చింది బట్ దానికి తను జస్టిస్ చేయగలరా లేదా అని అనిపించింది ఆ టైంలో అండ్ సో అండ్ ఇట్స్ అ వెరీ రా అండ్ ఇంటెన్స్ మూవీ సో ఇంత ఇంటెన్స్ మూవీ దీన్ని నిజంగా తీయగలరా అతను చెప్తున్నట్టు అని చెప్పి ఐ హ్యాడ్ మై డౌట్స్
సో అప్పుడు అది ఇంకా ఒప్పుకోలేదు నేను, మేబీ ఐ కాంట్ డూ ఇట్ ఆర్ అలా అనిపించింది అనమాట. మళ్ళీ ఒక 1 ఇయర్ పోయాక ది స్క్రిప్ట్ కేమ్ బ్యాక్ టు మీ. ఐ థింక్ ఆ క్యారెక్టర్ మీద నా పేరు రాసినట్టుంది బికాజ్ అన్ని రోజుల పైకి మళ్ళీ వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చింది. అండ్ ఈసారి ఏమైంది, ఒకసారి వచ్చి కథ వినండి విజువల్స్ చూడండి అన్నారు. సో నాకు ఆల్రెడీ కొన్ని పంపించారు విజువల్స్ అండ్ ఐ వాజ్ సో సర్ప్రైజ్ దట్ ఇట్స్ ద సేమ్ పర్సన్. నాకు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ స్టోరీ చెప్పిన అదే పర్సన్ అని చెప్పి నేను నిజంగా షాక్ అయ్యాను. అంటే మీకు తెలియదు ఫస్ట్ అండ్ సెకండ్ టైం వచ్చింది అదే స్టోరీ అని మీకు తెలియదు? తెలుసు అంటే పంపించారు. అంటే ఫస్ట్ ఏంటంటే అప్పుడు ఇంకా షూట్ స్టార్ట్ కాలేదు, ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ కాలేదు. అంటే షీఈ్ వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ యాక్ట్రెస్ ఐ హ్యావ్ మెట్ అన్నట్టు. అంటే లైక్ ఒక ఇంతకు ముందు తన ముందు ఒక ఇద్దరు ముగ్గురిని కలిసి ఉంటాము, ఆడిషన్ చేసి చెప్పుంటాము, కానీ అప్పుడు తనకి అంత కాన్ఫిడెన్స్ రాలేదు ప్రాజెక్ట్ మీద. ఇనిషియల్ స్టేజెస్ అన్నమాట, ఇంకా కొత్త మొత్తం స్క్రిప్ట్ కూడా రెడీ లేదు. నాకు ఒక అవుట్లైన్ లా ఇచ్చారు ఆ టైంలో. సో ఈసారి చూసినప్పుడు దే లైక్ కమ్ టు ఆఫీస్ అన్నారు. ఐ వెంట్ టు ఆఫీస్, మా ఇంటి నుంచి ఇట్ వాజ్ లైక్ 1/2 కిలోమీటర్ అనమాట. ఐ వెంట్ అండ్ వెన్ ఐ సా ద విజువల్స్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. కంప్లీట్ లుక్ నుంచి ఆ గ్రాండియర్, వాళ్ళంతా నార్త్ ఇండియా వెళ్ళి షూట్ చేశారు ఆ టైం పీరియడ్లో. ఐ వాజ్ లైక్ వా, ఐ షుడ్ డూ దిస్ ఫిల్మ్. అండ్ దట్ డే నాకు మళ్ళీ నరేషన్ ఇచ్చారు అండ్ ఐ డ్యూ ఐ వాజ్ గోన్ డూ ఇట్. ఐ సెడ్ ఎస్, అప్పుడే రైట్ దేర్ ఐ సెడ్ ఎస్ ఐ యామ్ డూయింగ్ దిస్. అంటే ఈ మూవీ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే కొత్త వాళ్ళతో చాలా వరకు మొత్తం కొత్త టీమ్ని తీసుకున్నారు, సో వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్లీ మనము సీజన్డ్ యాక్టర్స్ని వాళ్ళని తీసుకుంటే మనకి చాలా ప్లస్ పాయింట్స్ అలా ఉంటాయి మార్కెట్ వైజ్ చూసుకున్నా అదంతా. కానీ ఎక్కడ కాదన్నా వాళ్ళ ఇమేజ్ అడ్డు వస్తూ ఉంటుంది అన్నట్టు. మనం క్యారెక్టర్ని క్యారెక్టర్లా చూడలేము చాలాసార్లు. సో ఒక కొత్త యాక్టర్ని తీసుకొని మనము ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఏంటంటే మోర్ దెన్ యాక్టర్ ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ వస్తుంది అండ్ ఆ క్యారెక్టర్నే చూస్తారు. అంటే ఈవెన్ మీరు మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు మీరు చూసుకుంటే అసలు ఎక్కడ ఒక కొత్త తను పాత తను అసలు యాక్టర్ అన్న ఫీలింగ్ రాదు. ఫస్ట్ ఇది ఒక రోల్ ప్లే చేసిన యాక్టర్ అని, అంటే ఎనీ క్యారెక్టర్ హీరో హీరోయిన్ ఫ్రెండ్స్ అది పక్కన పెడితే ఏ క్యారెక్టర్ అయినా మీకు ఒక స్టోరీ చూస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక యాక్టర్ వచ్చి ఏదో రోల్ ప్లే చేస్తున్నట్టు అనిపించదు అన్నట్టు. అంటే మీరు ఈ మూవీ చూసినప్పుడు కూడా మీరు ఇది ఒక తెలుగు ఫిల్ము, ఇది హిందీ ఫిల్మ్, ఇంగ్లీష్ ఫిల్మ్ అదేం ఆ థాట్స్ రావన్నట్టు, ఒక స్టోరీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఏ మూవీతో కంపేర్ చేసుకోలేము మనం. టీజర్ చూసినట్లయితే సినిమాలో ఆల్కహాల్, అమ్మాయిలు, డ్రగ్స్, కొన్ని బోల్డ్ కంటెంట్ వర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఇది చూస్తే ప్రీవియస్గా కొన్ని రిలీజ్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి లైక్ అర్జున్ రెడ్డి. సో అలాంటి స్టోరీ లైనే ఉండబోతుందా ఈ సినిమాలో కూడా? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక సినిమా అన్నప్పుడు ఒక వరల్డ్లో క్యారెక్టర్స్ గురించి మనము వాళ్ళ లైఫ్ స్టోరీ వాళ్ళ లైఫ్ ఏంటి అని చూపిస్తూ ఉంటాం. సో మనం అర్జున్ రెడ్డి అనుకుంటే దేవదాస్ టైం నుంచి దెర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ మూవీస్, అంటే హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్, అర్జున్ రెడ్డి, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, దేవదాస్, దేవ్డి, ఇంకా ఏ లాట్ ఆఫ్ మూవీస్ ఆర్ దేర్, అంటే ఆ ప్యాటర్న్లో వచ్చినాయి. కానీ ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అ డిఫరెంట్ ఫిల్మ్. ఇప్పుడు మీరు దేవుడి తీసుకున్నా అర్జున్ రెడ్డి తీసుకున్నా ఎగ్జాక్ట్లీ మీకు అది సేమ్ అనిపిస్తుంది. అంటే మీరు ఆల్కహాల్ డ్రగ్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు, కానీ మీరు దాన్ని సినిమాని సినిమాగా ఒక స్టోరీ వైజ్ ఆ క్యారెక్టర్స్ జర్నీ చూసినప్పుడు దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ప్రతి సినిమా దానికి ఓన్ పొటెన్షియల్ ఉంది. అందుకే ఇప్పుడు బాలీవుడ్లో సంజు అండ్ కబీర్ సింగ్ అనే రెండు మూవీస్ ఆల్మోస్ట్ సిమిలర్ టైం పీరియడ్లో వచ్చిన రెండు అంత బిగ్ హైయెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయింది. దాంట్లో కూడా ఆల్కహాల్ డ్రగ్స్ బ్రేకప్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. కబీర్ సింగ్లో కూడా ఆల్కహాల్ డ్రగ్స్ బ్రేకప్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, బట్ బోత్ ఆర్ డిఫరెంట్ ఫిల్మ్స్ కదా. సో ఇలానే ఇది మోర్ దెన్ అర్జున్ రెడ్డి యూ కెన్ టెల్ లైక్ ఇట్స్ ఎ రాక్ స్టార్ బేస్డ్ అన్నట్టు. అంటే తెలుగులో ఇంత ఆథెంటిక్గా నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక్క రాక్ స్టార్ ఫిల్మ్ కూడా రాలేదు. వన్ నేను ఒక్కడిని అనే ఫిల్మ్లో రాక్ స్టార్ అతని క్యారెక్టర్, కానీ దాని స్టోరీ ఇట్స్ నాట్ అబౌట్ రాక్ స్టార్స్ జర్నీ. సో ఈ మూవీ వచ్చేసి ఒక ప్యాషన్, లవ్, సొసైటీ ఈ అన్ని ఆస్పెక్ట్స్ గురించి ఉంటుంది అన్నమాట. కొన్ని సీన్స్ లో చూస్తే ఒకసారి రాక్ స్టార్ గా కనిపించారు, ఒకసారి నార్మల్ అవును ఒక అబ్బాయి లాగా కనిపించారు. సో టూ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. యా, టూ కంప్లీట్లీ డిఫరెంట్ షేడ్స్. అది మీరు మూవీ చూసినప్పుడు యూ విల్ బి షాక్డ్ అన్నట్టు. యాక్చువల్లీ ఎందుకంటే ఫస్ట్ నేను 25 ఇయర్ ఓల్డ్, కానీ నేను ఫస్ట్ 28 ఇయర్ ఓల్డ్లా చేసి అది ఆ రోల్ అయిపోయిన తర్వాత కంప్లీట్లీ నేను క్లీన్ షేవ్డ్ అయ్యి అండ్ హెయిర్ కట్ చేయించి అండ్ వెయిట్ తగ్గి అట్లా 21 ఇయర్ ఓల్డ్ యా. అవును అవును. ఎలా అనిపించింది అంటే ఎలా ప్లాన్ చేసుకున్నారు?
అంటే ఇది ఫస్ట్ మేము వి వెంట్ విత్ బిగ్ హెయిర్ అండ్ ఎక్కువ బియర్డ్ ఉన్న లుక్తోనే షూట్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఇట్ టుక్ ఆల్మోస్ట్ 6 to 8 months నాకు ఆ లుక్ నేను అచీవ్ చేయడానికి, బాడీ వైజ్ కానీ నా హెయిర్ వైజ్ నా బియర్డ్ వైజ్. నేను స్టోరీలో ఫస్ట్ పాయింట్ నేను రాసుకుంది సిద్ధు ఏ అథ్లెటిక్ లుకింగ్ గాయ అని స్క్రీన్ ప్లేలో నేను రాసుకున్న ఫస్ట్ పాయింట్. కానీ నేను అప్పుడు చాలా వెయిట్ పుట్ ఆన్ చేసి, అంటే నేను స్టోరీ రాయడం వల్ల రాస్తూ ఉండడం వల్ల ఆ ప్రాసెస్లో నేను ఎక్కువ జిమ్కి వెళ్లకుండా అండ్ ఆల్ నేను చాలా వెయిట్ పుట్ ఆన్ చేస్తున్నా. అండ్ నేను ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు కూడా ఏంటి అథ్లెటిక్ గాయ ఉంది ఇతను ఇలా ఉన్నాడు అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వితిన్ 2 to 3 months నేను మళ్ళీ షేప్లోకి వచ్చేసి అండ్ అట్ ది సేమ్ టైం ఆ లుక్ మెయింటైన్ చేయడానికి నా వర్కౌట్స్ కానీ డైట్ కానీ అన్నీ స్టార్ట్ చేసేసి దాంట్లోకి వచ్చాను. అండ్ వెంటనే ఇక మనకి లాక్డౌన్ వచ్చింది, ఇంకా లైక్ ప్రపంచమే అయిపోయింది ఒక 6 months. దాని తర్వాత మళ్ళీ మేము రీస్టార్ట్ చేసి దెన్ హెయిర్ కట్ చేయించి అండ్ కొంచెం ట్రిమ్ లుక్ అయ్యి ఒక 5-6 kgs వెయిట్ లూజ్ అయ్యి దెన్, ఎందుకంటే రెండిట్లో మనకి జస్ట్ లుక్ డిఫరెన్స్ కాకుండా ఏజ్ డిఫరెన్స్ అండ్ క్యారెక్టర్ డిఫరెన్స్ కూడా ఉంది. సో ఏజ్ డిఫరెన్స్ చూపించడం అనేది చాలా కష్టం, ఎందుకంటే చాలామంది మనం ప్రాస్థెటిక్ మేకప్ అది యూజ్ చేసి మేము ఎనీథింగ్ మేము ఏది యూజ్ చేయలేదు అన్నట్టు. కంప్లీట్లీ న్యాచురల్ ఇది, ప్రాస్థెటిక్ మేకప్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఏది యూజ్ చేయలేదు. అంటే లుక్లో వేరియేషన్ చూపించడానికి కంప్లీట్లీ న్యాచురల్ వేలోనే వి అప్రోచ్డ్ ఇట్ ఒక ఆ ఫార్ములా అండ్ అది చేసాము అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ రియల్లీ వెల్. నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉండే, అంటే ఎందుకంటే నా నేను అలా 28 ఇయర్ ఓల్డ్ లాగా ఒక 22 ఇయర్ ఓల్డ్ లాగా అలా కనిపించగలనని నాకే చిన్న డౌట్ ఉండే. బట్ విజువల్ చూసిన తర్వాత లైక్ ఇట్స్ 100% అండ్ ఐ థింక్ ఐ జస్టిఫైడ్ ఇట్. ఈ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కంఫర్టబుల్ గా అనిపించిందా లాక్డౌన్ టైంలో షూట్ చేశారని చెప్పారు? యాక్చువల్లీ నా పార్ట్ లాక్డౌన్ తర్వాత స్టార్ట్ చేసాము, అప్పటికి వీళ్ళు నార్త్ సైడ్ అంతా వెళ్ళి అని షూట్ చేసి వచ్చారు. సో మేము మోస్ట్లీ చాలా గొరిల్లా షూట్ అది చేశాము అండ్ దట్ వాజ్ ద మోస్ట్ ఫన్ పార్ట్. ఈ సినిమా ద్వారా నాకు యాక్చువల్లీ చాలా లొకేషన్స్ కూడా అండ్ చాలా కొత్త కొత్త ప్లేసెస్, నాకు హైదరాబాద్ ఇలాంటి ప్లేస్ ఉన్నాయని కూడా తెలీదు. So I think that was the most memorable part of the shoot. One, I was working with a director who was also the hero. The first anukunadi ella how is he going to do it, ante direction cheyali acting cheyali how and cheppi and yeah I think he has done an amazing job and nenu eppudu ala work cheyaled anamata. And you know what, like eppudu shoot la anipinchaledu. It was a lot of fun, it was very easy going. And he is very easy to work with as a director, as an actor, as everything. And I really enjoyed the shoot. మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి ఈ మూవీలో? అయ్యయ్యో సాంగ్ అయితే మోస్ట్లీ అందరికీ నచ్చిన సాంగ్, ఇప్పటికే చాలా మంచి మిలియన్ వ్యూస్ కూడా దానికి వచ్చున్నాయి. సిద్ధిరామ్ ఒక సాంగే పాడారు, బట్ ఒక చిన్న సర్ప్రైజ్ మేము రిలీజ్కి ఫ్యూ డేస్ ముందు సిద్ధిరామ్దే ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం. ఆ సర్ప్రైజ్ ఏంటన్నది మేము అప్పుడే రివీల్ చేస్తాం. యాక్చువల్ నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు కథ విన్నాను అండ్ సెకండ్ టైం నాకు మోస్ట్ ఇంప్రెసివ్ థింగ్ అనిపించింది వాజ్ యాల్బమ్. ఆయన నాకు అన్నీ వినిపించారు ద సాంగ్స్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ అ ఫిల్మ్ విత్ సిద్ శ్రీరామ్ సాగి సాంగ్. సో నాకు సిద్ శ్రీరామ్ సాంగ్ వినిపించారు, తర్వాత చిన్మయ్య గారు ఒక పాట పాడారు అది వినిపించారు. సో ఆల్బమ్ అంతా వినిపించారు అండ్ ఐ వాజ్ లైక్ వావ్, నాకు ఇలాంటి ఒక ఆల్బమ్ పడాలి, అందుకే నేను ఈ సినిమా చేయాలి. దట్ వాజ్ అనదర్ ఫ్యాక్టర్ మ్యూజిక్. జుడా శాండి ఈజ్ ది మ్యూజిక్ డైరెక్టర్, హీఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎ బ్రదర్ నౌ. నేను ఫస్ట్ డే, అంటే కొన్ని కొన్ని మిరాకిల్స్ జరుగుతుంటాయి అని చెప్తుంటారు కదా, అంటే మూవీ ఏ క్యారెక్టర్ మీద వాళ్ళ పేరు రాసి ఉంటుంది అండ్ ఒక టెక్నీషియన్ కూడా అతనికి వర్క్ చేయాలి ఈ మూవీకి అని రాసి పెట్టి ఉంటుంది అనేది చాలా ట్రూ. ఎందుకంటే అది మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో జరిగింది అండ్ పూజిత విషయంలో కూడా జరిగింది. సో పూజిత విషయంలో ఏంటంటే మేము ఫస్ట్ వేరే యాక్ట్రెస్ని అనుకుని దెన్ తెలియకుండా అనుకోకుండా లాక్డౌన్ వచ్చేసి అండ్ తను ముంబైలో ఉన్న తను రాలేకపోయింది అండ్ తనకు కోవిడ్ వచ్చింది ఎవ్రీ చాలా రీజన్స్ వల్ల, కానీ మేము ఇంకా షూట్ కంటిన్యూ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయినప్పుడు మళ్ళీ మేము రీకాస్టింగ్ చేసినప్పుడు తను ఆల్రెడీ అప్పుడు ఒక 30-40% మూవీ హీరోయిన్ లైన్ పార్ట్ షూట్ అయిపోయింది. సో తను వచ్చి విజువల్స్ చూసి తనకి నచ్చి వెంటనే ఎస్ చెప్పింది ఆన్ స్పాట్ అండ్ అట్ ది సేమ్ టైం మేము ఫస్ట్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ని అనుకున్నాం. ఇంకా ఆల్మోస్ట్ ఆ రోజు వెళ్ళి అడ్వాన్స్ పే చేసేద్దాము ఇంకో 30 minutes అన్నప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేసి నాకు ఇవాళ కుదరట్లేదు, నాకు ఒక 1-1.5 hours తర్వాత రండి మీరు, నాకు ఇప్పుడు కుదరట్లేదు అని చెప్పేసి చెప్పాడు. సరే కదా 1-1.5 hours కదా అని చెప్పేసి నేను వేరే వర్క్ మీద బయటకు వెళ్ళినప్పుడు సడన్లీ ఐ గాట్ ఏ కాల్ అన్నట్టు, అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ త్రూ ఇట్లా జుడా శాండి అని హైదరాబాద్కి వచ్చాడు, ABCD అనే మూవీ చేశాడు, ఒక్కసారి మీరు ఇతను కలిసి చూడండి మీ మూవీకి ఎందుకు బాగా సింక్ అవుతాడు అనిపిస్తున్నాడు. హీ వాజ్ ఏ రాక్ స్టార్ యాక్చువల్లీ.
అంటే హీ యూస్ టు పర్ఫామ్ రాక్ కాన్సర్ట్స్ ఆయన కాలేజ్ డేస్లో ఒక రాక్ బ్యాండ్ ఉండేది జూడాస్ అండికి. సో ఇప్పటి వరకు నేను అతను చేసిన వర్క్స్ చాలా కమర్షియల్గా చాలా కమర్షియల్ బీట్స్ అంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే మంచి మెలడీస్ ఉన్నాయి కమర్షియల్ బీట్స్ నేను విని ఇప్పటి వరకు చేసిన వర్క్ చూసి మనకు సెట్ కాడేమో అని అనుకున్నాను ఫస్ట్. కానీ ఏం కాదు కలుద్దాము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాడంట కదా అని చెప్పేసి ఆఫీస్కి రమ్మంటే కలిసాము. అండ్ ఒక అర్ధగంట అతనికి స్టోరీ నరేట్ చేశాను బ్రీఫ్గా. నరేట్ చేసిన నెక్స్ట్ సెకండ్, మీరు నాకు ఎంత డబ్బులు ఇచ్చినా పర్లేదు నేను ఈ సినిమా చేస్తాను, లైక్ నాకు ఫ్రీగా పని చేయమని నేను చేస్తాను, నాకు చాలా నచ్చింది నా స్టోరీ నేను చూసుకున్నట్టు అనిపించింది అని చెప్పేసి ఆయన అన్నారు. సో ఒక టెక్నీషియన్ అంత లెవెల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ చూపించి నాకు డబ్బు కూడా ఇంపార్టెంట్ కాదు నాకు ఈ కంటెంట్ నచ్చింది నేను చేస్తా అన్నప్పుడు నాకు అతనికి ఇవ్వడమే కరెక్ట్ అని అనిపించింది. నేను ఆ సెకండ్ నేను ఫిక్స్ అయిపోయాను ఇతనే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి. నేను ఆ వేరే మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేసి మేము రాలేకపోతున్నాం చిన్న డెసిషన్ మార్చుకున్నామని చెప్పేసి లైక్ ఆన్ గుడ్ టర్మ్స్ ఓన్లీ ఐ టోల్డ్ హిమ్ అండ్ అతను కూడా అర్థం చేసుకున్నారు. సో అండ్ ఇతనితో ప్రొసీడ్ అయ్యాము. ఎవ్రీ సాంగ్ ఇస్ సో డిఫరెంట్ ఫ్రమ్ అనదర్. సినిమాలో మీకు నచ్చిన సాంగ్ ఏంటి, అసలు ఈ క్యారెక్టర్ మీరు ఒప్పుకోవడానికి గల రీజన్స్ ఏంటి? యాక్చువల్లీ చాలా కష్టం ఆన్సర్ చేయడం, బికాజ్ ఫస్ట్ ఒక సాంగ్ విన్నాక ఐ వాజ్ లైక్ ఓ చాలా బాగుంది దిస్ హ్యాస్ టు బి మై ఫేవరెట్. సెకండ్ సాంగ్ విన్నాక సరే ఇది ఇంకా బాగుంది కదా. యా సో ఎవ్రీ సాంగ్ ఇస్ అమేజింగ్, చూస్ చేయడం చాలా కష్టం కాయింట్. సో ఐ థింక్ ఫైనలీ చిన్మయ్య ఒక సాంగ్ పాడారండి, ఇట్స్ అ ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ సాంగ్ చిన్మయ్య గారు పాడారు, ఇట్స్ బ్యూటిఫుల్, దట్ షుడ్ బి మై ఫేవరెట్ సాంగ్ ఇన్ ది ఎంటైర్ ఆల్బమ్. అంటే ఒకటి చూస్ చేసుకోవాలి అంటే అది చెప్తారు. నాకు ఫేవరెట్ సాంగ్ ఇంట్రో సాంగ్, అది లైక్ టాక్ స్టార్ దాంట్లో ఉంటుంది. అంటే పర్సనల్లీ నాకు ఎందుకు ఫేవరెట్ అంటే అది చాలా సాంగ్ బాగుంటుంది అది ఒకటి. అండ్ ఇట్స్ అంటే తెలుగులో అలాంటిది ఇప్పటి వరకు వచ్చి ఉండదు. హై బీపీఎం అంటే బీట్స్ పర్ మినిట్ అంటారు, అంటే అన్ని బీట్స్ ఒక మినిట్లో ఎవరు అంటే అది చేయడం చాలా మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా కష్టం, సింగర్కి పాడడం కూడా చాలా కష్టం. అండ్ నేను పర్ఫామ్ చేసేటప్పుడు అది నాకు చాలా కష్టమైంది, కానీ అది మొత్తం పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అక్కడ నిజంగా వచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ ఆ క్రౌడ్ వాళ్ళందరూ అసలు ఎంత మ్యాడ్ అయిపోయారంటే నిజంగా ఒక కాన్సర్ట్లో ఒక రాక్ స్టార్ పర్ఫామ్ చేస్తుంటే ఎలా ఉంటుంది అలా అనిపించింది అన్నట్టు ఆ షూట్ చేసిన తర్వాత. సో దాని హై నాకు ఆల్మోస్ట్ 10 to 15 days అసలు నాకు కంప్లీట్ హ్యాపీనెస్లో నేను ఉండి నాకు ఆ యూఫోరియా ఫీలింగ్ ఉండిపోయింది. సో దట్స్ మై ఫేవరెట్ సాంగ్. నేనైతే వినలేదు ఇలాంటి సాంగ్ తెలుగులో ఇప్పటిదాకా, వినలేదు చూడలేదు కూడా. రైట్, మన సినిమాల గురించి మాట్లాడుకుందాం. సో పర్సనల్ విషయాలకు వస్తే అసలు ఇంతవరకు తెలియదు అసలు ప్రేక్షకులు కూడా ఏమీ తెలియదు. సో మీ ఫస్ట్ డైరెక్ట్ చేద్దాము అని ఇంట్లో చెప్పినప్పుడు ఏమన్నా యూజువల్గా పేరెంట్స్ ఏమన్నా మంచిగా ప్రొఫెషన్ లో డాక్టర్ చదువుకుంటున్నా అట్లా ఉండు అంటారు, కానీ ఎందుకు యాక్టింగ్ ఏంటి అని ఎప్పుడైనా క్వశ్చన్ చేయడం కానీ వద్దు అంటే? అంటే నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తా అని చెప్పింది 8th class చెప్పిన, అందుకే తర్వాత ఇప్పుడు అంత రియాక్ట్ అవ్వలేదు. నేను 8th class నుంచి ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను అంటే ఏదో ఒక పాయింట్లో. సో అంటే అందరికి నా చుట్టూ ఉన్న వాళ్ళకి నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అంటే ఏదో ఒక రోజు ఇతను డైరెక్షన్ చేస్తాడు అన్న ఒక చిన్న నమ్మకం అయితే ఉండేది అందరికీ. సో నేను చిన్నప్పటి నుంచి ప్రతిరోజు చెప్పేవాడిని అంటే ఈవెన్ నేను MBBS చేస్తున్నా, నేను ఎక్కడ ఏ క్లాస్లో ఉన్నా ఏజ్ చేస్తున్నా కూడా నేను అదైతే ఒక కాన్స్టెంట్ ఉంచేవాడిని అన్నట్టు. అంటే ఇది అయిపోయిన తర్వాత నా ప్లాన్ అదే అని చెప్పేసి అండ్ దానికే నేను ఫిక్స్ అయి ఉన్నా చిన్నప్పటి నుంచి. సో చెప్పినప్పుడు అంత షాక్ అవ్వలేదు అండ్ కోఆపరేటివ్ చేశారు, అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి దే కోఆపరేటెడ్ వెరీ వెల్. అంటే ఏ ఫ్యామిలీలో కోఆపరేట్ చేయనంత అయితే చేశారు, అదైతే 100% నేను చెప్పగలుగుతాను. సో ఇందాక మీరు చెప్పారు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి కొంచెం బాగా కనెక్ట్ అయ్యింది రియల్ స్టోరీ అని, నిజంగా ఇది ఎవరిదైనా రియల్ స్టోరీయా లేకపోతే ఏంటి? అంటే యాక్చువల్గా రియల్ స్టోరీ అంటే మీకు ఇది నేను ఫేక్ స్టోరీ అన్నా కూడా మీరు నమ్మరు, ఎందుకంటే మీరు లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి తను అనుభవించే ఒక ఎమోషన్ అంటే మనం చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యే ఏజ్లో మన హ్యూమన్ మైండ్లో చాలా ఒక కాన్ఫ్లిక్ట్ అంటే మనతో మనకే ఒక చిన్న తెలివని ఒక ఫైట్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఈ మూవీ అనేది ఆ చిన్న ఆ ఎమోషనల్ పాయింట్ మీద బేస్ అయి ఉంది అన్నట్టు. పూజిత గారు చెప్పంటే మీరు ఆల్రెడీ కొన్ని సినిమాలు చేస్తున్నారు, సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే మన తెలుగులో కొంచెం తెలుగు అమ్మాయిలకి అవకాశాలు తక్కువ అంటుంటారు, వేరే లాంగ్వేజ్ నుంచి చాలా మంది తెచ్చుకుంటూ ఉంటారు అక్కడ నుంచి యాక్ట్రెస్ని. సో మీకు ఇనీషియల్గా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా అంటే రిజెక్ట్ చేయడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఇదే క్వశ్చన్ మీరు ఒక 2 years ముందు నన్ను అడిగింటే ఐ వుడ్ హావ్ బీన్ లైక్ నో, అట్లా ఏం లేదు, నో బయాస్, నథింగ్ అట్ ఆల్, నో అబ్సల్యూట్లీ నాట్ అని. బట్ ఈ 2 years లో నాకు అర్థమైంది దట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రూత్ టు ఇట్.
ఎందుకో అండి, ఐ డోంట్ నో వై. అంటే నాకు కూడా నా తమిళ్ నుంచి ఇంకా చాలా మంచి ఆఫర్స్ వస్తాయి, తమిళ్లో, కన్నడలో, అదర్ ఇండస్ట్రీస్లో. తెలుగులో ఇట్స్ డిఫరెంట్. తెలుగు అంటాను అంటే మీకు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు, యా బాగోరు అంటారు, కానీ ఆఫ్ స్క్రీన్ అని కదా ఆన్ స్క్రీన్ కూడా చెప్తున్నా చాలా బాగున్నారు అంట. ఎందుకు అంటారు, మీకు ఎందుకు అనిపించాను అంటే డిఫరెన్స్ ఏమైనా తెలిసిందా? కొంచెం అయితే తెలిసింది. కానీ ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ టు దిస్. అంటే ఇంతకుముందు వరకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈ మూవీ తర్వాత మాత్రం 100% తనకి, అంటే షీ విల్ బి వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్స్ ఇన్ టాలీవుడ్ అని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. అంటే నాట్ అబౌట్ ది మూవీ, అంటే మూవీ రిజల్ట్ ఏమైనా కూడా తన పర్ఫార్మెన్స్ లెవెల్స్ చూసినప్పుడు ఒక డైరెక్టర్ అనేవాడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి పర్ఫార్మర్, ఒక గుడ్ లుకింగ్ పర్సన్ని తీసుకోవాలనే యాక్టర్గా వాళ్ళు అనుకుంటారు ఎప్పుడైనా. యాక్చువల్లీ స్క్రిప్ట్ నాకు చాలా స్కోప్ ఇచ్చింది ఫర్ పర్ఫార్మెన్స్, టు మేక్ మీ లుక్ డిఫరెంట్. ఇప్పటిదాకా నేను మిగతా మూవీస్ ఎలా కనిపించానో దాని లుక్ కూడా వెరీ డిఫరెంట్ ఈ మూవీలో. స్క్రిప్ట్ నా క్యారెక్టర్ ఏంటా, ఓకే, సో ఐ ప్లే ఆ సైకాలజీ స్టూడెంట్. స్టూడెంట్ యా స్టూడెంటే కదా అంటే తనకు కూడా, అంటే మూవీలో తన క్యారెక్టర్ వచ్చేసి చాలా, అంటే మీరు మూవీ కంప్లీట్ అయ్యేంత వరకు ఒక కాంట్రవర్షియల్గా అనిపిస్తుంది తన క్యారెక్టర్. మూవీ మొత్తం అయిపోయిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది, కానీ చూస్తున్నంతసేపు చాలా కాంట్రవర్షియల్గా అనిపిస్తుంది, కానీ చాలా రిలేటబుల్ అనిపిస్తుంది ప్రతి అమ్మాయికి. దట్ ఈస్ దేర్, ప్రతి అమ్మాయి రిలేట్ చేసుకుంటుంది వాట్ ఎవర్ బ్యాక్గ్రౌండ్ షీస్ ఫ్రమ్, వాట్ ఎవర్ షీ హెస్ స్టడీ తన లైఫ్లో, ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా రిలేట్ చేసుకునే పాయింట్స్ చాలా ఉంటాయి. అండ్ ఈ క్యారెక్టర్లో లాట్ ఆఫ్ హైస్, లాట్ ఆఫ్ లోస్ అండ్ కొంచెం టర్మాయిల్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ చాలా ఉన్నాయన్నమాట. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ రోల్. ఇప్పటిదాకా నేను చేయలేదు. కష్టం అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా అందులో? కష్టం అనిపించలేదు, బికాజ్ తిను స్క్రిప్ట్ అలా రాశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ క్లియర్ అండ్ మేము కొన్ని సీన్స్కి ముందు వర్క్షాప్ కూడా చేసాము. ఫస్ట్ వర్క్షాప్ అంటే ఐ వాజ్ లైక్, వర్క్షాపా అనేది, నేను కొత్త యాక్టర్ని కాదు కదా, నాకెందుకు వర్క్షాప్ అని ఫీల్ అయ్యాను. బట్ ఇట్ హెల్ప్ సో మచ్. మై ఫస్ట్ డే ఆఫ్ షూట్ వాజ్ అ క్లైమాక్స్ సీన్. అది ఒక 9 మినిట్స్ సీక్వెన్స్. అదే నాకు ఫస్ట్ డే ఆఫ్ షూట్ అనమాట. నాకు ఫస్ట్ ఇచ్చినప్పుడు సీన్ పేపర్స్ ఐ వాజ్ లైక్, ఏంటి ఇంత ఉంది సీన్ అనుకున్నా. నీకు సర్ప్రైజ్ ఉంది అని సార్, ఓకే ఫైన్ చూస్తే ఇంత పెద్ద సీన్ పేపర్. అండ్ నేను అన్నిటికంటే లాస్ట్ ఇచ్చిన సీన్ అదే తనకి. ముందు తన అన్ని సీన్స్ స్క్రిప్ట్ మొత్తం తనకి ఇచ్చేసాను, నాకు క్లైమాక్స్ ఒక్కటి ఎవరికి ఇవ్వలేదు. టీంలో ఎవరికి తెలియదు క్లైమాక్స్ ఏమవబోతుంది అని ఒక 4-5 డేస్ ఆఫ్ షూట్ ముందు వరకు కూడా. అండ్ నేను అడుగుతున్నా బికాస్ ఎలా ఎండ్ అవుతుంది నాకు తెలియాలి కదా, ఐ వాంట్ టు నో అని. అండ్ ఫైనలీ హీఈస్ లైక్, కమ్ టు ఆఫీస్ ఐ హావ్ టు షో యూ. ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూపిస్తే ఇంకా వెళ్తుంది 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 వెళ్తుంది, నా డైలాగ్స్ ఇంత ఉన్నాయి. లైక్ వాట్ ఇస్ దిస్, ఇవన్నీ నేను చెప్పాలని లైక్ ఎస్. దానికి మేము వర్క్షాప్ చేసాం అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ సో వెల్. మేము మొత్తం హౌ మెనీ అవర్స్ వి షాట్ ద హోల్ క్లైమాక్స్ ఇన్ లైక్ సమ్ సిక్స్ సెవెన్ అవర్స్ ఎంటైర్ 9 మినిట్స్ సీక్వెన్స్ షూట్ చేసేసాం. కానీ తనకు ఫస్ట్ డే ఆఫ్ షూట్ 9 మినిట్స్ సీన్ ఒక్కటే సింగిల్ కాల్ షీట్, నైట్ కాల్ షీట్ ఎలా పుల్ అప్ చేస్తారని ఈవెన్ మా కో డైరెక్టర్స్ ఎవ్రీ వన్ చాలా కంగారు పడ్డారు. కానీ తను ఆల్మోస్ట్ 4 డేస్, 1 డే సీన్ కోసం 4 డేస్ తను రిహర్సల్ చేసింది. సో అందుకే అది 1 డేలో చేయగలిగాం మేము. లేకుంటే నార్మల్ పద్ధతిలో వెళ్తే అది 4 to 5 డేస్ చేయాల్సిన సీన్ యాక్చువల్గా చెప్పాలంటే. ఓ మై గాడ్, యాజ్ అ డైరెక్టర్ తిను ఎంత పర్టికులర్ అంటే, ఎలాగో డబ్బింగ్ అనేది ఉంటుంది కదా, కొంచెం వాయిస్ ఇటువంటి అయినా డబ్బులకు కవర్ చేసుకోవచ్చు కదా, ఆయనకు అలాగే రావాలి, అదే మాడ్యులేషన్లో రావాలి అనుకుంటూ. సో ఇవన్నీ నాకు రిహర్సల్ టైంలో నేను చేసాం కాబట్టి మాకు అర్థమైంది, ఓకే దిస్ ఇస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ. అండ్ ఐ క్యారీడ్ ఇట్ త్రూ ది ఎంటైర్ ఫిల్మ్ అనమాట. ఓకే నౌ ఐ నో హిస్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద డైరెక్టర్, ఐ హ్యావ్ టు డెలివర్. అంటే ఈ సినిమాకు మీరే డైలాగ్స్ రాశారు, డైరెక్షన్, హీరో, ప్రొడ్యూసర్ కూడా మీరే, అంటే మీ ఫాదర్ దీనికి ప్రొడ్యూస్ చేశారు? అంటే ప్రొడ్యూసర్స్ కొంతమంది ఫండర్స్ ఉన్నారు బయట నుంచి, కంప్లీట్గా మేము కాదు, కానీ నమ్మి పెట్టిన వాళ్ళే అందరూ. అంటే ఇతను సంథింగ్ చేయగలుగుతాడని నమ్మి ఇన్వెస్ట్ చేసిన పీపుల్. అంటే డెఫినెట్లీ ఇది కష్టమే ఇలా చేయడం. ఒక క్యారెక్టర్ చేసి వచ్చి వెళ్ళిపోతాం, అన్ని బాధ్యతలు ఇప్పుడు ఒక్కసారి మనకు వచ్చినప్పుడు అన్ని చూసుకోవాలి, ఎక్కడ ఏది లేకపోయినా కూడా అన్ని చూసుకోవాలి. ఇప్పుడు హీరోయిన్ వస్తే హీరోయిన్ కి చూసుకోవాలి, లేదా అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని ప్రొడక్షన్ వైజ్. అంటే నాకు ఫస్ట్లో నాకు కొంచెం భయం వేసింది, కానీ సెకండ్ డే ఆఫ్ షూట్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే లైఫ్ లాంగ్
నేను ఇది చేయగలను అని ఒక నమ్మకం వచ్చింది. ఉన్న బడ్జెట్ లోనే ఈ మూవీ అయ్యిందా లేకపోతే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ అయ్యిందా? లేదు, చాలా పెరిగింది. అంటే డ్యూ టు మల్టిపుల్ రీజన్స్. ఎందుకంటే ఫస్ట్ మేము అనుకుంది ఒక చిన్న బడ్జెట్లో తీద్దామని చెప్పేసి దిగాము. కానీ ది స్కేల్ ఆఫ్ ది మూవీ, అంటే ఒక రాక్ స్టార్ అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ కాన్సర్ట్స్ కానీ వాడి జర్నీ అదంతా చూపించాలి. ఏదో మనం పేరుకి రాక్ స్టార్ అని చెప్పేసి వాడుకొని అలా చూపిస్తే చాలా స్టోరీకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి ఒక 2 కాన్సర్ట్ సాంగ్స్ ఉన్నాయి, అవి మూవీకి హైలైట్ అవుతాయి. అంటే దానికి ఈవెన్ పెద్ద బడ్జెట్ మూవీస్ ఇప్పటి వరకు తీసినవి కూడా, అంటే నేను దిస్ ఈజ్ నాట్ ఎగ్జాజరేషన్, అంటే మేము సాంగ్స్ వీడియో సాంగ్స్ కూడా కొన్ని వదులుదాం అనుకున్నాం రిలీజ్కి ముందే యూట్యూబ్లో. ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూ విల్ సీ అండ్ మీకు అర్థమవుతుంది ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది మూవీకి అని. సో ఒక పెద్ద బడ్జెట్ మూవీలానే ఉంటుంది మీకు చూస్తున్నంతసేపు. సో మేము పెట్టిన బడ్జెట్కి ఆల్మోస్ట్ 10 times అవుట్పుట్ అయితే తీసుకురాగలిగాం. దానికి ఐ హ్యావ్ టు థ్యాంక్ మై టీమ్ అలాట్. సో మీకు ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, మీరు కొత్త, అవును. సో మీకు ఇంత ఎనర్జీ ఎలా వచ్చింది, అసలు మీకు ఎలా అనిపించింది? సో ఈ ప్రపంచంలో అందరికీ సినిమా మీద ఇష్టం అనేది ఉంటుంది, కానీ మ్యాక్సిమం పీపుల్ ఏంటంటే చూడడంతో ఆపేస్తారు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అలాగా. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం ఉండేది. నాకు ఫస్ట్ థాట్ నాకు సినిమాది ఏం గుర్తంటే నేను నాకు ఏ క్లాస్ కూడా గుర్తులేదు, చాలా చిన్నప్పుడు ఫస్ట్ సినిమా అనుకుంటా నేను థియేటర్లో చూసింది. అప్పుడు నేను మా ఫాదర్ని అడిగాను, అంటే ఇప్పుడు వీళ్ళందరూ యాక్టింగ్ ఎలా చేస్తున్నారు, స్క్రీన్ వెనకాల మనుషులు ఉన్నారా, సో వాళ్ళు చేస్తుంటే మనం చూస్తున్నామా అని అడిగాను. అయితే కాదు, వాళ్ళు యాక్టర్స్ వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు రికార్డ్ చేసి అదంతా ఎడిటింగ్ అదంతా చేసి దాని తర్వాత రీల్స్ లాగా వచ్చి, అప్పట్లో రీల్స్ ఉండేవి కదా మనకి, సో ఇప్పుడంతే అంతా డిజిటల్ అయిపోయింది. సో రీల్స్ లాగా వచ్చి ఇలా చేస్తారని నాకు అప్పుడు సరిగ్గా అర్థం కాలేదు, కానీ నాకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది. సో నా ఫస్ట్ థాట్ అనేది అంటే నాకు అసలు సినిమా ఎలా వర్క్ అవుతుందో కూడా తెలియదు అన్నట్టు. అండ్ అప్పటి నుంచి ఇప్పటికి చూసుకుంటే నాకు ప్రతి సెకండ్ అనిపించేది, అంటే ఇప్పుడు ఈ సినిమాటోగ్రఫీ, ఈ షాట్ ఎందుకు పెట్టారు, లేకుంటే ఈ మ్యూజిక్ ఇక్కడ ఎందుకు వస్తుంది, లేకపోతే ఈ డైలాగ్ ఇలా ఎందుకు చెప్తున్నారు వీళ్ళు అని చెప్పేసి నాకు చిన్నప్పటి నుంచే, అంటే ఇలా కాకుండా ఇలా చెప్తే బాగుండు కదా అని చెప్పేసి నాకు చాలా థాట్స్ వచ్చేవి సినిమాలు చూస్తున్నంతసేపు. స్లో స్లోగా ఆ థాట్స్తోని స్టోరీస్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో ఆ స్టోరీస్ నేను పక్కన వాళ్ళకి చెప్తుంటే చిన్నప్పుడే అది, అంటే అది ఇప్పుడు నేను తీసిన స్టోరీ కంటే ఇంకా నెక్స్ట్ లెవెల్, అంటే అట్లాంటి సినిమాలు తీయాలంటే ఒక 300-400 crore బడ్జెట్ కావాలి. సో అలాంటి స్టోరీస్ వచ్చాయి నాకు చిన్నప్పుడు. సో అవి చెప్తుంటే అందరు షాక్ అయ్యేవాళ్ళు, అంటే ఇంత చిన్నపిల్లాడు ఇట్లాంటి స్టోరీలు చెప్తున్నాడు ఏంటి అది అని చెప్పేసి. సో అది నాకు ఒక అంటే అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అదే అనిపించింది నాకు. బట్ ఐ ఆల్వేస్ సా హిమ్ యాజ్ అ వన్ మ్యాన్ ఆర్మీ, లైక్ సెట్లో కూడా తను ఎప్పుడు ఒక్క సెకండ్ కూడా ఖాళీగా ఉండేవాడు కాదు. లైక్ మధ్యలో నాకు ఏమైనా డౌట్ వచ్చి ఆర్ వాట్ ఎవర్ అడుగుదాం అనుకుంటే హీ వుడ్ బి సిట్టింగ్ దేర్ కామ్గా, బట్ తన మైండ్లో ఐఎమ్ షూర్ ఒక 100 థాట్స్ రన్ అవుతుండేవి. బికాస్ నేను ఏదో అనేసేదాన్ని, రెస్పాన్స్ వచ్చేది కాదు, ఐమ్ లైక్ గౌతమ్ మళ్ళీ రిపీట్ చేసేదాన్ని అనమాట. అండ్ దెన్ ఐ యూస్ టు రియలైజ్ దట్ ఓకే హీస్ థింకింగ్, సో హీ కీప్స్ థింకింగ్ సో మచ్, ప్రాబ్లీ తనకు వచ్చే ఐడియాస్ అన్నీ అక్కడి నుంచే వస్తున్నాయి. నేను మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా ఏమున్నాయి? ఐఎమ్ వర్కింగ్ ఇన్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తెలుగులో అండ్ తమిళ్లో కూడా. ఒకటి కథ కంచికి మనం ఇంటికి అని చెప్పి, ఇట్స్ అ తెలుగు తమిళ్ బైలింగ్వల్ అనమాట అదొకటి. ఐఎమ్ డూయింగ్ అన్ అదర్ ప్రాజెక్ట్ విత్ విరాజ్ అశ్విన్, అది ఇంకా పేరు పెట్టలేదు. సో తమిళ్లో 4 ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తున్నాను, ఆల్ షూటింగ్ ఇస్ గోయింగ్ ఆన్, ఈ ఇయర్లో చాలా రిలీజ్ అవుతాయి. కథ కంచికి మనం ఇంటికి ఈజ్ రెడీ ఫర్ రిలీజ్. కొత్త సినిమా తీశారు కదా, ఈ సినిమా తీసినప్పుడు ఏమైనా మీకు ఇబ్బందులు వచ్చాయి? ఇండస్ట్రీ నుంచి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఏదో చేసి ఉంటారులే అని ఒక చిన్న చూపు అయితే ఖచ్చితంగా ఉంటుంది, కొత్త పర్సన్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు అన్నప్పుడు. అండ్ ఎవ్రీ మూవీతోని ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, లైక్ ఐఎమ్ ఏ గుడ్ యాక్టర్ ఆర్ గుడ్ డైరెక్టర్ గుడ్ రైటర్ అని చెప్పేసి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్రతి మూవీతో మనం ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఒక పర్సన్ని కలిసి జస్ట్ నేను స్టోరీ నరేట్ చేద్దామా, తను ఫ్యూ మూవీస్ తీశాడు ప్రొడ్యూసర్, సో నేను స్టోరీ నరేట్ చేద్దామని అనుకున్నప్పుడు వెళ్ళి నన్ను పైనుంచి కింద వరకు చూసి ఏంటి నువ్వే యాక్టరా అని అడిగాడు. అయితే అవును అన్న, నువ్వే డైరెక్టరా అంటే అవును అంటే నీ వయసు ఎంత అన్నాడు. అప్పుడు నా వయసు 23 నేను స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ఐఎమ్ 25. సో యా, సో ఆయన చూసి ఏంటి నువ్వు ఏం చదువుకున్నావు అంటే నేను MBBS కంప్లీట్ అయ్యాను డాక్టర్ని అంటే ఓహో అని చెప్పేసి అతని ఫేస్లోనే నాకు ఒక యాజ్ అ మెడికల్ స్టూడెంట్ నాకు తెలుస్తుంది, అంటే మనుషుల రియాక్షన్స్ని బట్టి వాళ్ళు సైకాలజీ స్టడీ చేయగలుగుతారు. అయితే తనకు నమ్మకం లేదులే అని చెప్పేసి నేను చేసిన వర్క్ చూపిద్దాం అప్పుడే నమ్మకం వస్తుందని నేను ఫోన్ ఓపెన్ చేసి నా ఒక 2.5 minutes చిన్న నేను షార్ట్ ఫిల్మ్ టైప్ ఒకటి చేశాను చూపిద్దామని ఫోన్ ఇస్తే అతని చేతిలోనే నా ఫోన్ ఉంది. చూ ఒక్క హాఫ్ సెకండ్ అలా చూశాడు, మళ్ళీ పైకి చూసి
అండ్ నువ్వు నిజంగా చేయగలుగుతావా అని మాట్లాడడమే. అంటే సార్ మీరు ఒక్క నిమిషం చూడండి, మీకు నచ్చకపోతే నేను వెళ్ళిపోతా, మీరేం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ చూపిస్తున్నానని చెప్తే అసలు ఒక్క సెకండ్ కూడా దాని వైపు చూడలేదు. చాలా అహంకారంగా అట్లా మాట్లాడి, నీ సినిమా ఎట్లా రిలీజ్ అవుతుందో చూస్తాను నేను, నీకు చాలా పొగరున్నట్టుంది, నువ్వు చేయలేవు అసలుకు, నువ్వు ఎట్లా అవుదాం అనుకున్నావు డైరెక్టర్ యాక్టర్, నీ సినిమా నేను అసలుకు ఎట్లా వస్తుందో చూస్తా అది అని చెప్పి అట్లా అన్నైనా మొన్న టీజర్ చూసి ఆయన కాల్ చేసి చాలా బాగుందని చెప్పాడు ఆయన. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మనసులో పెట్టుకోకు మాటలు చాలా బాగుందని చెప్పేసి అన్నారు. సో ఇట్లాంటివి జరుగుతుంటాయి, కొత్త వాళ్ళ ఖచ్చితంగా జరుగుతుంటాయి. అంటే గౌతమ్ గారు సినిమా టైటిల్ చూస్తే ఆకాశ వీధుల్లో లైక్ ఎలా అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, లైక్ ఇప్పుడు మనం చూసుకున్నట్టు సీతం వాకిట్లో సిరిమల్ చెట్టు ఎలా ఉందో అలానే ఉండింది, కానీ సినిమా టీజర్లో చూస్తే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. సో పర్టికులర్గా ఎందుకు ఈ పేరునే పెట్టాల్సి వచ్చింది? అది సీతమ్మ వాకిట్లో అలాంటి మూవీ అయితే కాదండి. అంటే మూవీ మీకు అంటే చాలామందికి ఒక బెనిఫిట్, టీజర్ రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా కొంతమందికి ఏ లెవెల్లో అంటే చాలా రా ఉంది, అర్జున్ రెడ్డి కంటే రా ఉంది, ఏ లెవెల్లో ఉండబోతుందో అట్లా అనుకుంటారు. కానీ అంటే ఈవెన్ ఒక మా ఫాదర్ కూడా చూశారు మూవీ. అంటే నేను మా ఫాదర్ని నా పక్కన కూర్చోబెట్టుకొని చూపించగలిగే సినిమా, ఎందుకంటే మనము ఎథికల్గా ఏం చెప్తున్నాం అన్నది మెయిన్ పాయింట్. ఫస్ట్ ఎప్పుడైనా సినిమాలో వాడు ఎలాంటి వాడు, ఎలాంటి అలవాట్లు ఉన్నాయి అని చూపించినా కూడా మనం ఎథికల్గా ఏం ప్రాపగేట్ చేస్తున్నాం పీపుల్కి, ఆ క్యారెక్టర్ త్రూ ఏం చెప్పదలుచుకున్నాము అన్నది ఇంపార్టెంట్. సో మీకు టీజర్ త్రూ ఆ బోల్డ్నెస్ అవన్నీ వచ్చింది, అతను అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న పరిస్థితుల్లో అలా ఉన్నాడు. గౌతమ్ గారు టీజర్లో చూస్తే లొకేషన్స్ అనేవి చాలా కొత్తగా అనిపించాయి, సో మ్యూజిక్ అండ్ సినిమా ఆటోగ్రఫీ గురించి చెప్పండి. సో ఒక సాంగ్ వచ్చేసి మేము కంప్లీట్లీ హైదరాబాద్లో ఉన్న ఆర్కిటెక్చర్ని కవర్ చేద్దాం అనుకున్నాం. అంటే చార్మినార్ అండ్ 18 సీడి అని ఒక ప్లేస్ ఉంది, అంటే ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్ అన్నట్టు. అండ్ మన చుట్టూనే చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి కానీ మనం చూడలేము. యా హైదరాబాద్లోనే ఉన్నాయా అని అనిపించేలా అంటే కొన్ని లొకేషన్స్ ఉన్నాయి హైదరాబాద్, మేము లొకేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అర్థమైంది. సో నాకు అంటే మణిరత్నం గారి మూవీస్లో సినిమాటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆయన బేసిక్గా ఎక్కడ ఆ ప్లేస్కి తాలూకు ఆర్కిటెక్చర్ని కూడా ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎమోషన్ సబ్జెక్ట్ అంటే మన క్యారెక్టర్స్ వాళ్ళతో పాటు ఆ ప్రాంతానికి తగ్గ కల్చర్ కానీ ఆ ప్రాంతానికి తగ్గ ఆర్కిటెక్చర్ని కానీ ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అది నాకు చిన్న ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు ఆయన దగ్గర నుంచి, మణిరత్నం గారి దగ్గర నుంచి. సో మేము ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్కలా ట్రీట్మెంట్ తీసుకొని అయ్యో సాంగ్ ఏమో హైదరాబాద్లో ఉన్న ప్రతి మేజర్ లొకేషన్, అంటే చాలామంది గుర్తుపడతారు లొకేషన్స్ కానీ అక్కడ ఎవరు షూట్ చేయలేదు. యూజువల్ ఏం చేస్తారు, ఒక సాంగ్ అంటే గోల్కొండకి వెళ్ళిపోయి సాంగ్ మొత్తం అక్కడ ఒక డాన్స్ నెంబర్ లాగా అక్కడ షూట్ చేసుకుని వచ్చేస్తారు, అండ్ లేకుంటే చార్మినార్ దగ్గరికి వెళ్ళి అలా కాకుండా ఒక్కొక్క ప్లేస్లో వాళ్ళ ట్రావెల్, వాళ్ళ లవ్ స్టోరీ, ఆ జర్నీ అనేది చాలా బ్యూటిఫుల్గా చూపించాం అయ్యో సాంగ్లో, సిడ్చిరం సాంగ్లో. అండ్ ఒక సాంగ్ ఏమో కంప్లీట్లీ గోవాలో షూట్ చేసాం, చిన్మయ్య గారి సాంగ్ అది. సో అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఒక సాంగ్ హిమాచల్ ప్రదేశ్లో షూట్ చేసాము. సో అది మూవీకి అదొక మంచి బ్రేక్ త్రూ, టర్నింగ్ పాయింట్. అలాంటి విజువల్ ఎక్కడ అంటే ఈవెన్ ఇండియన్ ఫిల్మ్స్లో కూడా ఎక్కడ చూసుండరు. మేము ఒక మంచి సినిమాని చేసాము అండ్ మీరు అందరూ చూడాలి, ఐఎమ్ షూర్ మీ అందరికీ నచ్చుతుంది, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఒక మూవీ మీద ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్, తెలుగులో ఇప్పటిదాకా నాటి సినిమా రాలేదు అండ్ మీకు మంచి విజువల్స్, మంచి సాంగ్స్ అండ్ డిఫరెంట్ ఫిల్మ్ ఇస్ గ్యారంటీడ్. సో చూడండి సినిమా, ఐఎమ్ షూర్ యూ ఆల్ లవ్ ఇట్. చాలా ఫ్యూ స్క్రిప్ట్స్ మనకి ఎమోషనల్గా మనకి మెంటల్లీ చాలా దగ్గరయ్యే స్క్రిప్ట్స్ వస్తుంటాయి. సో లైఫ్లో ప్రతి ఒక్క పర్సన్ కనెక్ట్ అయ్యి ఒక ఎమోషన్ తీసుకొని ఒక రిలేటబుల్ సబ్జెక్ట్ చెప్పాలి అని చెప్పేసి రాసుకొని తీసిన సినిమా ఆకాశ వీధుల్లో. సో మీరందరూ దాన్ని చూసి ఎంకరేజ్ చేస్తారని మా ఒక టీమ్ ఆఫ్ యంగ్స్టర్స్ని, సో వీఆర్ హోపింగ్. అండ్ టీజర్కి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది, అయ్యో సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు ఒకవేళ టీజర్ చూడకపోతే వెళ్ళి టీజర్ చూడండి, ఒక ఎక్స్ట్రీమ్లీ రా అండ్ రూత్లెస్ సబ్జెక్ట్ ఇది, కానీ ఒక కంప్లీట్లీ సోల్ఫుల్ మూవీ. సో ఐ థింక్ యూ విల్ లైక్ ఇట్, ఐ హోప్ యూ విల్ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ కృష్ణ అండ్ పూజిత పొన్నాడ. మీ సినిమా మంచి సక్సెస్ కావాలని మా టీం నుంచి బెస్ట్ విషెస్ మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాళ ఆకాశ వీధుల్లో టీంతో చిట్చాట్. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.